కలిసిగా చెప్తారు చెప్పేటువంటి వాళ్ళు వన్ సైడే చెప్తారు ఇప్పుడు ఇవాళ ఉందా మత్స్యకారులకు సంబంధించి మనకి గుజరాత్కి రాజస్థాన్ అట్లాంటి చోట్లకి వేటకెళ్ళడం అనేది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంటుంది మళ్ళీ వస్తారు ఇక్కడికి ఇక్కడ బిజినెస్ బాగున్నప్పుడు ఇక్కడికి వస్తారు చేపలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి వస్తూ ఉంటుంటారు అలాగని వాళ్ళు ఏమి వలసెళ్ళిపోయినా అదే నిజమైతే కనుక అసలు కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళు బెంగళూరులోను హైదరాబాద్లో ఢిల్లీలో ఎందుకు బతుకుతున్నారు మరి వీళ్ళందరూ వలసిపోయినట్ట అంటే అన్ని రంగాల్లోనూ ఉంటది పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎవరి ఉపాధి అది ఏదో మూడు రాజధానుల వల్ల వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు అదే అదే అవును అదే దానికి దీనికి ముడేంటో నాకు అర్థం కాలేదు ప్రాక్టికల్ గా అంటే మిగతాది మాట్లాడచ్చు ఇప్పుడు భూములు కుంభకోణాలు చేస్తున్నారనో ఇంకోటి ఇంకోటి ఇక్కడ ప్రాక్టికల్ గా మనం ఏంటంటే పై పైన మాటల వలన ప్రయోజనం లేదు పై పైన మాటలు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు భూ కుంభకోణం అన్నారు ఇక్కడ 10 లక్షల రూపాయల ఎకరాన్ని 4 కోట్లకు అమ్ముకున్నామని బహిరంగంగా చెప్తే ఇది కుంభకోణం కాల కుంభకోణం అన్నం నేనైతే అది కాబట్టి వాళ్ళ ఆశ అది 10 లక్షల రూపాయలు 4 కోట్లకు వెళ్ళింది తర్వాత 40 లక్షలకే వచ్చింది అన్నది ఆశ అంటే ఒక యాంగిల్ లో కుంభకోణం వాళ్ళ దృష్టిలో వ్యాపారం అంటే 10 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నారు కుంభకోణం అంటే లాక్కుని ఇంకొకటి అమ్ముకుంటే కుంభకోణం అవుతుంది అవును ఇక్కడ వ్యాపారం చేసే 10 లక్షల రూపాయలు వాళ్ళకున్న దాన్ని 4 కోట్లకు వెళ్ళింది వెళ్ళిందే కదా కానీ పండగ చేసుకుందాం అనుకున్న టైంలో 40 లక్షలకు వచ్చేసింది అది వీళ్ళు ఇక్కడ తప్పు అంటున్నారు అక్కడ ఇప్పుడు భూమి ఏం తక్కువ ఏం లేదు అక్కడ 1 కోటి రూపాయలది 4 కోట్లు ఉంటది 40 కోట్లకు వెళ్తది ఆ రేంజ్ లోనే కొనుక్కుంటారు అది కుంభకోణం కాదంటున్నాం అది కుంభకోణం అంటున్నాం అక్కడది అంటే ఇప్పుడు ఇదే కూడా దసపల్లా భూములు వీళ్ళ అనుకూలకి రాసిచ్చే అవకాశాలు ఇవ్వడం ఇదంతా బేసిక్ గా సరే ఋషికొండ కావాలి ఋషికొండ ఏమో ప్రభుత్వం గట్టిస్తున్నది అది ఎవడు కబ్జా కాదు బేసిక్ గా నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పా వైజాగ్ తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు అక్కడే ఉన్న కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది టీటీడీది మరి పర్యావరణానికి ప్రాబ్లమా ఇప్పుడు తిరుమల కొండ మీద మొత్తం రోడ్లు వేసామండి అంటే ప్రభుత్వ భూమి కాబట్టి ఋషికొండ దాన్ని ధ్వంసం చేసేసి వీళ్ళు సొంతంగా కట్టేసుకోవచ్చు అలాగా అది కదా ఆయన ప్రభుత్వ భూమిలో వేరే వాడు ఎవడు సొంతం కట్టుకుంటున్నాడు ప్రభుత్వమే కడుతుంది అదే కదా ముఖ్యమంత్రి బిల్డింగ్ కడితే తప్పేంది అక్కడ అంటే నిన్న ఆయన అడిగింది అదే పేపర్లో క్లియర్ గా రాసి అనేది ముఖ్యమంత్రి ఉండటానికంటే ఏమైనా జగన్ ఇంటికి పట్టుకుపోతాడా లేకపోతే జగన్ ఆస్తిగా సొంతగా ఏమైనా రాసుకుంటున్నాడు అది ఒకటి ఒక ముఖ్యమంత్రికి అట్లాంటి ప్లేస్ లో ఉంటే ఒక కార్యాలయం అది ఎలాంటిది అది పవన్ కళ్యాణ్ ఇంకా చక్కగా సముద్రాన్ని చూస్తా బీచ్ ఎంజాయ్ చేస్తా చక్కగా చెప్పొచ్చు ఏముంది అందులో భూతే ఉంది అది ఏమంటే అది పర్యావరణం అంటే ఆ పక్కన ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో ఉంటే పర్యావరణానికి ప్రాబ్లం లేదు ఆ పక్కన ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి అన్నిటికీ ప్రాబ్లం లేదు